ఓం శ్రీమాత్నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న విజయదశమి అయిపోయింది కదండి మనం కలసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ కలసం పైన కొబ్బరికాయ ఏం చేయాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఇది తెలియకపోయిన వాళ్ళకి మాత్రమేనండి వీడియో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి ఇవ్వచ్చు అయితే ఇలా కలసం పెడుతూ ఉంటాం కదండి ఈ పూజకే కాదండి మనం వరలక్ష్మి వ్రతంకి పెట్టిన కలసంలో కొబ్బరికాయ కూడా ఈ జాకెట్ పీస్ కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిన్న నేను విజయదశమి పూజ అయిపోయిన తర్వాత కలసంలో వాటర్ అనేది చక్కగా ఇల్లంతా చల్లుకున్నానండి చల్లిసుకొని వాటర్ అనేది నేను మొక్కలకి వేసేసాను నేను వీడియో అప్లోడ్ చేశాను చూడకపోతే ఒక్కసారి చూడండి అయితే కలసం పైన కొబ్బరికాయ జాకెట్ పీస్ ఏం చేయాలి అంటే మీరు సింహద్వారానికి కట్టుకుంటే చాలా మంచిదండి అలాగే ఉన్న వాళ్ళు షాప్ ముందు కట్టుకున్నా చాలా చాలా మంచిదండి ఎందుకంటే మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి దుర్గా తల్లికి పూజ చేసాం కదండి చాలా సిక్ శక్తివంతమైన కొబ్బరికాయగా మారిపోతుంది ఎందుకంటే మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటాం కదండి అందుకోసం ఇది మనము ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మన ఇళ్ళు అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఎటువంటి దుష్ట శక్తులు అనేవి లోపలికి రావండి చాలా చాలా మంచిదండి ఇది చక్కగా మనము రాహుకాల టైంలో అంటే రేపు రాహుకాలం అంటే ఈరోజు మనకు శనివారం పడింది కదా మొన్న విజయదశమి నిన్న విజయదశమి నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆదివారం రాహుకాలం టైంలో కట్టుకుంటే మంచి శక్తి అనేది వస్తుందండి నేనైతే ఆదివారం రాహుకాల టైం అనేది ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి సిక్స్ వరకు అండి మనకి శనివారమే కాకుండా ఇంకేదైనా వారాలు పడితే నెక్స్ట్ డే మీరు చూసుకొని రాహుకాలం టైం చూసుకొని గుమ్మానికి కట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఓకేనా ఇది కనీసం ఒక టూ త్రీ మంత్స్ ఉంటుందండి ఆ తర్వాత ఒకసారి చూసి కొబ్బరికాయ పాడైంది లేనిది చూసుకొని మీరు మళ్ళీ అది గంగలో కలిపేయండి జాకెట్ సహా ఓకేనా వచ్చిన తర్వాత తప్పకుండా కాలు చేతులు కడుక్కొని నేనైతే ఇది ఈ కలసం అంటే ఈ కలసంలో కొబ్బరికాయ ఈరోజైతే కట్టుకున్నానండి రాహుకాల టైంలో ఇది వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను కదండి ఇది మీ అందరికీ నా వీడియోస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఇది ఇప్పేస్తున్నానండి ఇది ఇప్పేసి గంగలో కలిపేస్తున్నాను మళ్ళీ కొత్తది అయితే ఇగోండి ఈరోజు కట్టుకున్నానండి ఇది రాహుకాల టైంలో సాయంత్రం నాలుగున్నరకి ఇలాగా పూజ చేసుకొని అంటే నాలుగున్నరకి వచ్చింది నిత్య దీపారాధన నేను సాయంత్రం పెడతాను కదా ఆ టైంలో చక్కగా మనము దేవుడికి మొక్కుకొని చక్కగా మనం కట్టుకోవచ్చు ఇది నేను ఒక ఐదుకి ఇలా కట్టానండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి ఇలా కట్టుకుంటే షాప్స్లో కానీ లేదంటే మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది ఎటువంటి దుష్ట శక్తులు అనేది మన ఇంట్లోకి రావు ఓకేనా టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఒకసారి విప్పి చూడండి పాడైపోతే గంగలో కలిపేయండి శ్రీమాత్రేనం